వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఎల్బాక గ్రామంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టో 2023 పెన్షన్ 5,000, మైనారిటీ బడ్జెట్ పెంపు, అర్హతులైన వారికి జర్నలిస్టులకు వంట గ్యాస్ 400 రూపాయలు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 15 లక్షల వరకు ట్రీట్మెంట్, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా పథకాలను జై కేసీఆర్ జై బీఆర్ఎస్ అంటూ మిఠాయిలు పంచి పెద్ద ఎత్తున బాణాసంచ పేల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో బాణాసాంచా పేల్చి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పిఎస్సిహెచ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు, అలాగే సర్పంచ్ కాంతారెడ్డి గారు, ఉప సర్పంచ్ దేవయ్య, అలాగే గ్రామ శాఖ అధ్యక్షుడు మణికొండ భూమయ్య, ముత్యాల శంకరయ్య, జాను, మిగతా ఈ వార్డు మెంబర్లు, టోటల్ మా టీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా రాకేష్, అందరం ఈరోజు మా ఎల్బాక గ్రామంలో బాణాసాంచా పేల్చి అభినందించడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా కేసీఆర్ గారు మన పెన్షన్ను, ఈరోజు 2,000 ఉన్న పెన్షన్ను దశల వారీగా 5,000 రూపాయలకు పెంచడం జరుగుతుంది. అలాగే రైతు బంధు 10,000 నుంచి 16,000 వరకు సంవత్సరానికి 1,000 చొప్పున 5 సంవత్సరాలకు గాను 16,000 రూపాయలు కేసీఆర్ గారు ఈరోజు ప్రకటించడం జరిగింది. అలాగే మహిళలకు ముఖ్యంగా ఈరోజు సిలిండర్ ధర నరేంద్ర మోడీ వచ్చాక 1,200 ఉన్న సిలిండర్ ధరను ఈరోజు కేసీఆర్ గారు 400 రూపాయలకే సిలిండర్ను ఈరోజు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి మన ప్రజలందరూ ఆలోచించి మనం కేసీఆర్ గారిని అత్యధిక మెజార్టీతో 3వసారిని ముఖ్యమంత్రి చేయాలని, అలాగే మన హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి గారిని కూడా మన గ్రామం మన మండలం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించి మనందరం మనం కేసీఆర్ గారికి వెన్నంటి ఉంటే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతులకు సంబంధించిన వడ్ల కొనుగోలు కానీ, ఎలాంటి విషయాలైనా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మనకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారు. కాబట్టి మనం కేసీఆర్ గారిని మర్చిపోవద్దు, అలాగే కారు గుర్తులు మర్చిపోవద్దని తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అన్ని వర్గాలకు, అన్ని ప్రాంత, అన్ని అందరి ప్రజలందరికీ కూడా సమన్వయం చేసేలాగా మరి ఈరోజు మేనిఫెస్టో ఉన్నందున మరి మేమందరం కూడా ఎల్బాక గ్రామంలోని ప్రజల, ముఖ్యంగా నాయకులు, ప్రజలు అందరు కలిసి మరి ఈరోజున పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీఆర్ సాదారెడ్డి గారు, సర్పంచ్ కాంతారెడ్డి గారు, ఉప సర్పంచ్ దేవయ్య గారు, మరి గ్రామ శాఖ అధ్యక్షుడు భూమయ్య గారు, రైతు సంఘ రైతు సమితి డైరెక్టరు శంకరయ్య గారు, మరి మిగతా నాయకులందరూ కలిసి మేము ఈ రోజున పెద్ద ఎత్తున మరి బాణసంచారి వేల్చి సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది. మరి ఈ రోజున ప్రజలందరికీ కూడా మరి ఇంత న్యాయం చేసే ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రం కూడా భారతదేశంలోనే ప్రకటించలేదు. మరి రైతులకు మరి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే ప్రభుత్వం కానీ నాయకుడు కానీ ఎక్కడా లేడు. మరి దశల వారీగా 16,000 రూపాయలు రైతు బంధును చేయడం జరుగుతుందని చెప్పారు. సార్, అదే కాకుండా పెన్షన్ కూడా దశల వారీగా 5,000 రూపాయలు చేయడం జరుగుతుందని చెప్పారు. అదే కాకుండా 1,200 ఉన్న సిలిండర్ ధరను ఈరోజు 400 రూపాయలకే మహిళలకు మరి ఇవ్వడం జరుగుతుందని చెప్తుండ్రు. మరి అదే కాకుండా మరి గృహలక్ష్మి కానీ, మైనారిటీ బంధు కానీ, బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ, మరి అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ
మరి మన రేపు రాబోయే కాలంలో మరి బంపర్ మెజార్టీ ఇచ్చి మనం బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలందరినీ కోరుతూ మరి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న మరి ముఖ్యమంత్రి కేసీఆర్కి మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ పెద్ద ఎత్తున మరి సంబరాలు చెప్తున్నాం జరిగింది. మాట్లాడండి, మీ పేరు? నేను ముత్యాల శంకర్ యాదవ్, జిల్లా రైతు బంధు సభ్యులను, వీనవంక మండల్, ఎల్బాక విలేజ్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన యొక్క మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రచురించ జరిగింది. ఇందులో రైతే దేశానికి వెన్నెముక అనే నినాదముతో ఈ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ జరిగింది. అలాంటి రైతుల కోసము ఈరోజు మిషన్ కాకే ద్వారా చెరువుల కుంటలు కూడా అభివృద్ధి చేసుకొని, తర్వాత మిషన్ భగీరథ, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ రైతుల కోసం ఇస్తూ ఇవాళ రైతు బంధు, రైతు బీమా ఇలాంటి సౌకర్యాలు మన ఏ దేశంలో కనిపించిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పథకాలను చేసుకుంటూ ఇవాళ ఈ పథకాలు ప్రవేశం జరిగింది. అందులో భాగంగా ఎవరు అడగకుండానే రైతు బంధు, రైతు బీమా గత మేనిఫెస్టో లేకుండా కూడా ఇవ్వడం జరిగింది. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి మన యొక్క ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు. కాబట్టి మనం అందరం కారు గుర్తుకు ఓటు వేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న వాళ్లకు పెద్ద కొడుకుగా ఉండి, కళ్యాణ లక్ష్మి తర్వాత మేనమావగా ఉండి, ఈరోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి పథకాలు కూడా ఇవాళ దేశంలో ప్రజ్వలిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏ రకంగా చూసుకున్నా ఈ రోజులో దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉన్నారు. ఆ విధంగా ప్రవేశపెట్టిన పథకాలను దేశమే ఈరోజు అభ్రపరిచే విధంగా ఉన్నాయి. ఈరోజు దశల వారీ ఆస్తి పింఛన్లు కానీ, తర్వాత రైతు బంధు కానీ ఈరోజు 16,000 రూపాయలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా గృహలక్ష్మి పథకం కింద ప్రతి గ్రామంలో ఎంతమంది ఏ పార్టీ వాళ్ళు, బీజేపీలు కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు కానీ ఎవరు అప్లై చేసుకున్నా అందరికీ ఈరోజు ఇల్లు గృహలక్ష్మి పథకం కింద సాంక్షన్ జరుగుతున్నది. అలాంటి ముఖ్యమంత్రిని మనము కడుపులో పెట్టుకొని చూసుకొని అతనికి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మనము చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంత నియోజకవర్గంలో మన హుదరాబాద్ కాన్స్టిట్యూన్స్లో పాడి కౌశల్యం యువ నాయకుడు, అతని యొక్క సేవాభావంతో ఉన్న వ్యక్తి కాబట్టి అతన్ని ముందు తీసుకెళ్లి మనము కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. జై తెలంగాణ.